ఓం మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోవదే తస్య నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మనకి ఇరవై ఆరవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాసులు వారికి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే వార ఫలితాలు గోచార రీత్యా గోచారం ఉన్నటువంటి గ్రహాల రీత్యా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ రాశి ఫలితాలు అంటే మాస ఫలితాలు కానీ చూసుకునే ముందు దానికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇదంతా సామూహికంగా గోచారంలో ఉన్న గ్రహాలు అన్ని రాసుల వారికి ఎఫెక్ట్ ఉండడం వల్ల ఆ రాసులు కొంత ప్లస్ కానీ మైనస్ కానీ జరుగుతూ ఉంటుంది కానీ మన పర్సనల్ చార్ట్ అంటే మనం ఎప్పుడు జన్మించాము ఏ రోజు ఏ తేదీన ఏ నక్షత్రంలో ఏ లగ్నంలో ఏ సమయంలో జన్మించినందుకు ఏ దశలు నడుస్తున్నాయి ఎటువంటి దశ నడవడం ద్వారా ఇటువంటి యోగం యాక్టివేషన్లో ఉంది తద్వారా మనం ముందుకు సాగాలంటే ఎటువంటి పరిహార మార్గం అంటే చిన్న చిన్న దానం ఇచ్చుకోవడము స్తోత్రం చేసుకోవడం ద్వారా ఏం చేసుకుంటే అనేది పర్సనల్ చాట్ ఖచ్చితంగా చూసుకోవాలి ఇది కేవలం సపోర్ట్ అనమాట అంటే ఏంటి గోచార గ్రహాలు మన గ్రహాలను యాక్టివేట్ చేయడం డియాక్టివేట్ చేయడం లేకపోతే ఇవి బలపడ్డప్పుడు మనకు కొన్ని మంచి ఫలితాలు జరగడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా చూసుకోవాలని చెప్పి ముందుగా నేను మీకు విన్నపిస్తున్నాను ఇక ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశిలో ఎప్పుడైతే శని గురువులు ఇద్దరు కలిసి వక్రించున్నారో ఇది ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అది కూడా పర్టికులర్గా ఉద్యోగ సంబంధించిన విషయంలోని అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా బయట దేశం నుంచే వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా రాణించడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకంటే ఈ వారం ఎండింగ్ అంటే రెండవ తేదీ కనుక అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళి కేతుతో కలుస్తాడు కాబట్టి ఒకటవ తేదీ లోపలే మీరు మీ యొక్క ఉద్యోగం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ ఆరు రోజుల లోపలే మీరు ఉద్యోగం సంబంధించిన ప్రయత్నాలు బలంగా ట్రై చేసుకొని వచ్చేస్తాయి మళ్ళీ దశమాధిపతి వెళ్ళి శుక్కుడు కేతుతో కలిసినప్పుడు మళ్ళీ సన్నగిళ్ళడము కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయడం ఇటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఈ ఆరు రోజులు చాలా కీలకం కాబట్టి ఈ ఆరు రోజులు తొందరగా మీరు ట్రై చేసుకోండి కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు రవి ఉన్నాడో కొంచెం మీ తండ్రి తరపు వాళ్ళకి కానీ తండ్రి గారికి కానీ ఏదైనా కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఒంటరిగా విడిచిపెట్టకండి కాకపోతే ఇక్కడ నైన్త్ హౌస్లో రవి కుంజులు ఉండడం అనేటువంటిది కొంత మెడికల్ రిలేటెడ్ విద్యార్థులకి అంటే ఎంబీబీఎస్ లేదా విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన భూములు ఏమైనా లేదా గవర్నమెంట్ నుంచి కొన్ని కొంచెం కొంతమంది చూడండి అందరూ కలిసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది పెట్టుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి మాకు సహాయ సహకారాలు కావాలని అడుగుతూ ఉంటారు అటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే సంతానం సంబంధించిన ప్రయత్నాలు చాలా చక్కగా రాణిస్తాయి సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వారం మకర రాశి వారికి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే సప్తమ స్థానాధిపతి మరియు సప్తమ స్థానంలో సప్తమ స్థానం మీద వీక్షిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉండడం అనేటువంటిది మాత్రం కాస్త కొన్ని హైయర్ ఎడ్యుకేషన్గా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలోని తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి కేతు మనకి ఆఖరి క్షణం వరకు ఈ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని అనిపించదు ఏదో సడన్గా ఒక మిరాకిల్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మ్యాజికల్ థింగ్స్ అన్నింటినీ కేతువు చేస్తుంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాకపోతే మీకు ఈ వారం దుర్గాదేవి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి